ఛానల్ ఈరోజు మన టేస్టీ చికెన్ గ్రేవీ కర్రీ ఎలా తయారు చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాం. మరి ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు చికెన్ తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా ఉప్పు నీటితో కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టుకొని మిగతా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ప్యాన్ ఇప్పుడు మనం ఇందులో ఆనియన్స్ మిర్చి వేసి ఫ్రై చేసుకుందాం. అది త్వరగా ఫ్రై అవ్వడానికి ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ వేసుకుందాం ఇందులోనే నల్లం తీసుకుందాం. అది ఇందులో పోతున్నాం కాస్త నీళ్ళు కడిగి పెట్టిన చికెన్ వేసుకొని కాస్త మగ్గింది కదా. ఇప్పుడు కాస్త మగ్గాలి, దానికోసం మళ్ళీ దీని మీద మూత పెట్టుకుందాం. ఇది మగ్గి అంతలో మనం ఒక ప్యాన్ పెట్టుకొని మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం మసాలా ఐటమ్స్ ఒకటి ఒకటిగా అన్నీ వేసుకొని ఫ్రై చేసుకుందాం. అందులో చెక్క, ఎండుమిర్చి, లవంగాలు, కాస్త బియ్యం, అలాగే గ్రేవీ కోసం పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి ముక్కలు వేసి ఫ్రై చేసుకున్నాను. అలాగే కాస్త సాజీరా వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు లాస్ట్లో గసగసాలు వేసుకున్నాను, ముందే వేస్తే మాడిపోతాయి కాబట్టి అవి కూడా వేసి ఫ్రై చేసుకున్నాను. ఇవి ఫ్రై అయిపోయి స్టవ్ ఆఫ్ చేసాను. మనం ఇది మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇవి మిక్స్ అయిపోయాయి. ఇప్పుడు అలాగే గ్రేవీ కోసం టమాటా ముక్కలు ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకుందాం. అది కూడా గ్రైండ్ అయితే మనం పక్కన పెట్టుకొని ఒకసారి దీన్ని తీసి కలుపుకొని ఇప్పుడు ఆ టమాటా పూరీ ముక్క కూడా ఉడికింది. టమాటా పూరీ యాడ్ చేసుకుందాం.
ఇది అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనం ఇది సర్వ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది చపాతీలపైన పర్వాలేదు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్.